सो गाइस मुंदुगा मनं टाइम वेस्ट चेसुकोकुंडा मनमैते मार्निंग पेट्टिन नी वीडियोलो सो नेनु मीकु लैक् टारगेट इच्चानु 1800 लैक् टारगेट सो मीरु 4600 लैक् टारगेट अयिते कंप्लीट चेसारु सो फाइनली नेनैते ओकरिकि गिव अवे पोतुन्नानु कापी लिंक सो इक्कड मनमु यूट्यूब रैंडम कामेंट पिकर उंटुंदि कदा अंदुलोकि वद्दामु सो इक्कड मीरु चूडंडि नेनु लिंक कापी चेसानु అండ్ ఎంతమంది కామెంట్లు చేసినారు ఏంటన్నది అది ఒకసారి చూసుకుందాము. ఆ తర్వాత దాన్ని బట్టి మనమైతే ఇప్పుడు ర్యాండమ్ పిక్ చేద్దాం. ఎవరి పేరు వస్తే వాళ్ళకైతే మనం డైమండ్స్ ఇద్దాము. అండ్ ఖచ్చితంగా ఐడి ఉండాలి భయ్యా. సో 667 కామెంట్స్ అయితే వచ్చినాయి. సో కిందికి వచ్చినాం. సో ఇక్కడ చూడండి నేను స్టార్ట్ చేసినాను. ఎవరి పేరు వస్తుంది ఏంటన్నది చూద్దాం మనం కూడా. సో నాకు ఐడి కావాలా, నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఇక్కడ చూడండి అన్న, నీలాంటి వాడు ఒకడున్నాడు చాలు నాకు అన్నయ్య అని చెప్పేసి పెట్టినాడు. సో నేనైతే తన ఐడి కాపీ చేసుకుంటున్నా. సో నేనైతే తనకెళ్ళేసి నేను తర్వాత నేను టాపప్ చేసేస్తాను, ఇక్కడ కాపీ చేసి పెట్టుకున్నాను. సో ఇది గైస్, ఇలా నేను ప్రతి డే మీకు వచ్చేసి నేను డైమండ్స్ టాపప్ చేస్తానన్నమాట, కనబడుతుంది. కానీ తనకు వచ్చేసి నేనైతే నేను టాపప్ చేసేస్తాను. సో విన్నర్ వచ్చేసి ఎవరంటే బ్రదర్స్ గేమింగ్ వైటీ అన్నమాట. అయితే గైస్ ఇప్పుడైతే మనము మన సబ్స్క్రైబర్ అకౌంట్లో టాపప్ అయితే చేసేద్దాము. సో ఇక్కడ నా ఫోన్కి వెరిఫై వచ్చింది, ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ నుంచి నేను అమౌంట్ పే చేసేస్తున్నాను. సో పే చేయగానే మీరు చూడొచ్చు స్క్రీన్ పైన మనకైతే డైమండ్స్ అయితే వచ్చినట్టు కనబడుతుంది. ఒక 30 సెకండ్స్లో యాడ్ అయిపోతుంది, వెయిట్ చేయండి. అండ్ ఆలోపు మీరు ఎవరైతే లైక్ కొట్టలేదో లైక్ కొట్టేసేయండి భయ్యా ఫాస్ట్గా. సో నేనైతే డైమండ్స్ టాపప్ చేసేసిన, ఆల్మోస్ట్గా ఫినిష్. ఎస్ గైస్ చూసినారు కదా, సో మనమైతే ఆల్మోస్ట్గా మనం డైమండ్స్ టాపప్ అయితే చేసేసినాము. సో మనోడి దగ్గర అన్నీ వచ్చేసినాయి. సో ఇక్కడ మీరు చూడండి నేను మొత్తం 4600 డైమండ్స్ అయితే నేను టాపప్ చేసిన. సో 4600 డైమండ్స్ అయితే నేను టాపప్ చేసేసినా మనోడు అకౌంట్లో. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే మనమైతే తిప్పేద్దాం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా. సో తన దగ్గర ఏంటంటే పోకర్ MP40 లేదు. సో కాబట్టి నేను తీస్తానని చెప్పేసి తనకు మాట ఇచ్చాను. సో మాటని ఇప్పుడు నేను నిలబెట్టుకోబోతున్నాను. అయితే గాయస్ ఇంకా ఇప్పటివరకు మనం వెల్కమ్ నోట్ చెప్పుకోలేదు కాబట్టి, సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుయా బాయ్స్. నా పేరు మైకేల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. అయితే మన ఛానల్ ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అయితే గాయస్ ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పటికే చాలాసేపు అయిపోయింది. సో లైక్ టార్గెట్ వచ్చేసి ఇప్పుడు ఎంత ఇస్తానంటే ఒక 2500 లైక్ టార్గెట్ కంప్లీట్ చేయండి. ఎందుకనంటే మార్నింగ్ వీడియోలో 1800 ఇచ్చాను, ఈ వీడియోలో 2500 ఇస్తున్నాను. సో ఎంత ఫాస్ట్గా లైక్ టార్గెట్ కంప్లీట్ చేస్తే అంతే ఫాస్ట్గా మీకు గివ్ అవే నేను ఇచ్చేస్తానమాట. సో ఎప్పుడైతే మనం లక్కరవేళ్ళకి వచ్చేసినాము, సో మనోడి దగ్గర ఒక ఎవల్యూషన్ స్టోన్ అయితే ఉంది గైస్. అయితే ఇక్కడ ఏంట్రా అనంటే ఇంకా మనకి బ్లూ ప్రింట్లు కానీ లేకపోతే ఏమీ లేవు. కానీ మనోడు ఏమన్నాడంటే అన్న ప్లీజ్ అన్న ఎట్లన్నా చేసి నాకు ఈ పోకర్ MP40 తీసేవా అని చెప్పి చాలా అంటే చాలా రిక్వెస్టింగ్ అడిగినాడు. సరే అని చెప్పేసి మనం దానికి ఓకే చెప్పేసినాం. ఎందుకంటే మీకు తెలుసు మైకేల్ బ్రో ఎప్పుడు వెనక కాడాడని చెప్పేసి. సో ఫైనల్లీ ఇప్పుడైతే నేను స్పిన్ చేయబోతున్నాను. మరి లెట్స్ సీ గైస్ ఏమొస్తుంది ఏంటన్నది మీ కళ్ళం కూడా మీరే చూస్తుండండి. అండ్ ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అండ్ గైస్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది చూసినారా, దాన్ని మాత్రం సరిగ్గా ఆన్ చేసుకోండి. అండ్ కుదిరితే నేను లాస్ట్లో ఇప్పుడు ఎవరైతే గెలిచారో వాళ్ళకి నేను టాపప్ చేసినట్టు చూపించడం కూడా ట్రై చేస్తాను, ఎందుకనంటే వీడియో లెంత్ అవ్వకపోతే. ఓకేనా? సో ఇప్పుడు వచ్చి డైరెక్ట్ మనం 5 స్పిన్లు వేద్దాము. సో లెట్స్ సీ గైస్ మరి మార్నింగ్ నాకు వచ్చినట్టుగా తనకు కూడా ఈజీగా వస్తుందా లేకపోతే టైం తీసుకుంటుందా అన్నది నేను చూడాలి ఇప్పుడు. సో మనకు వచ్చేసి 2 పెట్ ఫుడ్స్ వచ్చినాయి. రాలేదు. వేస్ట్. ఓ గైస్ మనకైతే ఏమీ రాలేదు. ఓకే లెట్స్ సీ నెక్స్ట్ 2nd టైం. ఓకే అబ్బా మళ్ళా పెట్టు. అరే భయ్ సీరియస్లీ గైస్ ఏమీ ఇస్తలేడు. ఒక్క ఎవల్యూషన్ స్టోన్ కూడా ఇవ్వలేదు. అట్లీస్ట్ మొత్తం డైమండ్స్ అన్నీ బొక్క బొక్క అయిపోతున్నాయి కానీ ఏమి మాత్రం ఇవ్వట్లే. సరే మళ్ళీ ఒకసారి లెట్స్ సీ. ఓకే ఈసారి రాకపోతే ఏదైనా జిమ్మిక్లో ట్రై చేద్దాం మనం. ఏదైనా జిమ్మిక్లో ట్రై చేసి అయినా సరే దీన్ని తీయడానికి ట్రై చేద్దాము. ఓకే బా ఒక్క ఎవల్యూషన్ స్టోన్ ఇస్తలేదు. ఇంత దారుణంగా ఉందేంది స్వామి ఐడి. వాడందుకే అన్నట్టున్నాడు, అన్నా నేను ఎప్పుడు కూడా అసలు నేను చేస్తే నాకు రాదన్నా ప్లీజ్ అన్నా అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేసినాడు. సో మనం ఒకసారి క్లియర్ క్యాచ్ కొట్టినాము. దాని తర్వాత ఏం చేద్దామనంటే ఇక్కడికి వెళ్ళిపోదాము. సో ఎవరైనా టాపప్ చేసినారేమో వీళ్ళ ఫ్రెండ్స్లో చూద్దాం ఆగండి. సో ఎవరు కూడా చేయలేదు ఇంకా. ఇలా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు గైస్, ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి చేసుకున్నారనుకోండి మీకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా చేసినారేమో చూద్దామనంటే ఎవరు కూడా చేయలేదు.
సరే మళ్ళీ ఒకసారి ఏం చేద్దాం అంటే మళ్ళీ లక్రోయలోకి వెళ్ళిపోదాము, మళ్ళీ అక్కడ నుంచే చేసేద్దాం డైరెక్ట్గా. లెట్ సి ఈసారన్నా వస్తుందా రాదా, వస్తుందా రాదా, వస్తుందా రాదా. రాలే 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 రాలే. చాలా దారుణమైన అకౌంట్ అసలు. సీరియస్లీ ఇటువంటి టైప్ ఆఫ్ ఐడి నేను ఎక్కడ చూడలే. 5 స్పిన్నులు కొట్టిన 180 180ది, ఒక్క ఎవల్యూషన్ స్టోన్ తగలలేదు. మార్నింగ్ నేను ఎట్లీస్ట్ 1200 డైమండ్స్తో స్పిన్ చేస్తే నాకు అన్నీ వచ్చినాయి, కానీ ఇక్కడైతే ఏమాత్రం రావట్లేదు అసలు. ఇక్కడ చూడండి గైస్, డైమండ్స్ అన్నీ వేస్ట్ చేస్తున్నాను కానీ అసలు రావట్లేదు. వేస్ట్ వేస్ట్ చూసినారా, ఒక్క ఎవల్యూషన్ స్టోన్ అని వచ్చిందా, ఒక్కటంటే ఒక్కటన్న వచ్చిందా, అస్సలు రాలేదు. సరే మళ్ళీ ఒకసారి లెట్స్ గో. మరీ దారుణంగా ఉంది అయ్యా స్వామి ఈ అకౌంట్, మరీ దారుణంగా ఉంది. ఏంటి రవి ఇలాంటి అకౌంట్ ఉంది ఏంటి నీది, అసలు ఏమంటే ఏమీ రావట్లేదు గైస్. చాలా సీరియస్లీ గైస్ నేను చెప్తున్నా కదా, చాలా సీరియస్లీ అసలు ఒక్కటంటే ఒకటి రావట్లేదు. సో మళ్ళీ ఒకసారి ఏదైనా జిమ్మిక్లు ట్రై చేద్దాం ఆగండి ఒక్క నిమిషం. సో ఇవేమన్నా స్పిన్లు వేసి దాన్ని ఓపెన్ చేద్దాం ఆగండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ చూడండి అయ్యా, లక్కీ వచ్చేసి 2 అంట, 7కించి వస్తుంది మరి రాదు. వీటిని ఓపెన్ చేద్దాం ఆగండి, వీటిని ఓపెన్ చేస్తే అప్పుడన్నా ఛాన్సెస్ పెరుగుతాయి మనకి. సో ఓకే గైస్ మనం ఇవన్నీ తీసేసుకుందాం ఒక నిమిషం, ఆ తర్వాత మనం డైరెక్ట్గా స్పిన్ను మీద స్పిన్నులు కొడదాం ఇక. ఓకే మళ్ళీ ఒకసారి క్లిక్ క్లిక్ క్లిక్. ఇదా ఏదన్నా ఒకటి ఇచ్చినా చాలు మాకు. సో 2 బ్లూ ప్రింట్స్ అంటే చాలా కష్టం. ఎవల్యూషన్ స్టోన్సే వస్తాయి, ఇంకో బ్లూ ప్రింట్స్ ఏమొస్తాయి నాకైతే భయం వేస్తుంది ఈ అకౌంట్ చూస్తుంటే. ఓకే నో ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి లెట్స్ గో గైస్ లెట్స్ గో. ఈసారి మనం చేసి చూపించాలి. ఓ బాయ్ ఓకే రా, ఒక్కటి ఎవల్యూషన్ స్టోన్ ప్లీజ్ ప్లీజ్. అబే యార్ వచ్చింది, సూపర్ వచ్చింది. ఎస్ మనం అనుకున్నాము వచ్చేసింది, మళ్ళా లెట్స్ గో. కానీ 5 ఎవల్యూషన్ స్టోన్స్ కావాలి స్వామి, చాలా దారుణం. వచ్చేసింది ఇంకోటి, సూపర్ 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 గైస్, ఇంకొకటి వచ్చేసింది, సూపర్ ఆసమ్. చలో కమాన్, ఈసారి కూడా ఒక ఎవల్యూషన్ స్టోన్ అది. నైస్ వెరీ నైస్ వెరీ నైస్ ఆసమ్. ఒక్క బ్లూ ప్రింట్ ఇవ్వు, ఒక ధైర్యం పెరుగుతుంది మాకు. సూపర్, 4 వచ్చేసినాయి మనకి. వెరీ నైస్ కమాన్. ఒక్క బ్లూ ప్రింట్, అరే యార్ ఒక్క బ్లూ ప్రింట్ రా, ఒక్క బ్లూ ప్రింట్ అది తల్లిగింది దెబ్బ. సూపర్ గైస్ సూపర్, ఏమన్నా వస్తున్నాయా. చలో 1 మోర్ లెట్స్ గో, రావాలి. కమాన్ బ్లూ ప్రింట్ మీదనే కన్నయ్య, బ్లూ ప్రింట్ అబే యార్ బ్లూ ప్రింట్ రా బా. షా ఎంత దారుణంగా అరుస్తుందా, అయినా ఇస్తలేడు. భయం లేదు ఫ్రీ ఫైర్ వాడికి మనం అంటే. చలో మళ్ళా బ్లూ ప్రింట్ ఇది ఇయర్ స్వామి, మళ్ళీ క్లియర్ క్యాచ్ అవన్నీ కొట్టాలి, మళ్ళీ ఛాన్సెస్ పెంచాలి అకౌంట్లో. చలో మళ్ళీ ఛాన్సెస్ పెంచుదాం గైస్, మళ్ళీ వెళ్దాము, మళ్ళీ ఒక స్పిన్ చేద్దాం, ఒక 50 ఛాన్సెస్ కంప్లీట్ చేద్దాం దీనికి. 50 చేస్తే వస్తుందేమో అనుకుంటున్నా. ఒక 3 స్పిన్లు మళ్ళీ. చలో మళ్ళీ ఒకసారి క్లియర్ క్యాచ్. ఓకే రైట్. సో ఈసారి మరి వస్తుందా రాదా, 2400 డైమండ్స్ ఉన్నాయి. ఇంకా మనకు ఒక ఎవల్యూషన్ స్టోన్ కావాలి అండ్ ఒక బ్లూ ప్రింట్ కావాలి గ్రీన్ కలర్ కోసం అయితే. ఇంకా ఎల్లో కలర్ కోసం అయితే మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, ఎంత దారుణంగా ఉంటుంది మీకు తెలుసు కదా. సో లెట్స్ సీ గైస్ మరి ఏం వస్తుంది ఏంటి అన్నది మనమైతే చూద్దాము. మార్నింగ్ నా అకౌంట్లో ఇంతే ఉండే, ఇంతదంతానే నేను అన్నీ చేసినాను, బట్ ఇప్పుడు ఏమైతే తెలియట్లేదు, చాలా 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 హార్డ్గా ఉంది. లెట్స్ సీ. సో మళ్ళీ స్పిన్ చేసిన, మళ్ళా ఒక ఎవల్యూషన్ స్టోన్. అబే యార్ రుక్ జా, మా దారుణం స్వామి దారుణం. ఆగురా, అరే బ్లూ ప్రింట్ మీద ఆగురా, ఎవల్యూషన్ స్టోన్స్ ఇస్తావు నాకు తెలుసు, బ్లూ ప్రింట్ చాలా కష్టం. బ్లూ ప్రింట్
తను పైనే కదరా నువ్వు ఆగుతుంది, తను కిందికి వస్తే ఏమన్నా ఇద్దా నీకు. అబ్బే యార్, ఒకటే స్పిన్ చేసిన ఆగండి. బే యార్, 40 డైమండ్స్ ఉన్న వాళ్ళకైతే పాపం చాలా కష్టం గైస్, చాలా అంటే చాలా కష్టం. వాళ్ళు ఎట్లా తిప్పుతారో ఏం పాడో, కానీ అప్పుడప్పుడు అదృష్టం చాలా బాగుంటుంది, ఒకటే స్పిన్కి వచ్చేస్తుంది. గైస్ కమాన్ కమాన్ కమాన్. అబ్బే యార్, ఏం చేస్తున్నావు? ఈరా స్వామి ఈరా రే, మా టూ మచ్ రా రే, ఫ్రీ ఫైర్గా టూ మచ్ రా. ఇది ఒక్క బ్లూ ప్రింట్, ఒక ఎవల్యూషన్ స్టోన్, 180 డైమండ్స్లు ఇచ్చేస్తే పాపం వాడు తిప్పేసుకుంటాడు, అయిపోద్ది రా రే. ప్లీజ్ రా, ఇవ్వరా రే, ఇవ్వరా రే, ఇవ్వరా, నీకు దండం పెడతారా స్వామి. అరే 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 ఇదే మా షత్తేరితో. గైస్ ఏం చేద్దాం గైస్, ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నా అయినా ఇస్తలేడు. అబ్బే యార్, అబ్బే యార్, ఒక నిమిషం ఆగండి, ఇలా పోదాం ఆగండి, ఇక్కడ నుంచి పోదాం. లేదు, మనం బ్లూ ప్రింట్ మీదే క్లిక్ చేద్దాం. లెట్స్ గో. దా 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 దా, బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్. అబ్బే ఎన్నిసార్లు ఇస్తావు పెట్టు బాక్స్? కోపం వస్తుంది. అబ్బే 1500 డైమండ్స్ ఉన్నారా, ఎన్ని డైమండ్లు దొబ్బుతున్నారా మా తోడు? పోన్లే, అట్లీస్ట్ ఒక ఎవల్యూషన్ స్టోన్ ఇచ్చినాడు. పోని, ఒక్క ఎవల్యూషన్ స్టోన్, ఒక్క బ్లూ ప్రింట్. ఇప్పుడు ఒక్క బ్లూ ప్రింట్ గైస్, ఒక్క బ్లూ ప్రింట్. చలో, బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ రా రే, బ్లూ ప్రింట్ రా. బ్లూ ప్రింట్ అంటే నీకు తెలియదు ఎవరా? ఏంటో బ్లూ ప్రింట్ అంటే, అమ్మ బ్లూ ప్రింట్ ఇరా అంటే ఏదేదో ఇస్తున్నాడు. మళ్ళొకసారి గైస్, మళ్ళొకసారి మళ్ళొకసారి క్లిక్ క్లిక్ క్లిక్. అమ్మా దీనికే ఇస్తలేడు, ఇంకా దీనికి ఎన్ని తిప్పలు పెడతాడో గాయస్. ఇంకా డైమండ్సే లేవు చూడండి అక్కడ, ఇంకా డైమండ్స్ ఏం మిగిలినాయని వీడు ఏమి ఇచ్చేలా ఉన్నాడు. ఒక్క బ్లూ ప్రింట్ రా, ఒక్క బ్లూ ప్రింట్ రే, ప్లీజ్ రా రే, ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఇవ్వడు భయ్యా, వీడు ఇవ్వడు భయ్యా, నాకు అర్థమైపోయింది. ఈ డైమండ్స్ అన్నీ బొక్కే, ఇంకా నాకు అర్థమైపోయింది, వీడు ఇవ్వడు, అది కాని పని, డైమండ్స్ అంతా బొక్క. స్వాహ ఉస్వాహ 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 ఉస్వాహ. ఓం రామ శంకర రామ శంకర రామ శంకర రామ శంకర రామ శంకర. వచ్చేసింది వచ్చేసింది గైస్, వచ్చేసింది మళ్ళీ ఫైనల్లీ. కమ్ ఆన్, మళ్ళొకసారి ఇంకా ఉన్నాయి కూడా తిప్పేద్దాము. వచ్చేసింది అనుకో, ఆ యెల్లో కలర్ది తీసేయచ్చు. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. అది అబ్బా చాలే, మనకైతే వచ్చేసింది ఫైనల్లీ. ఇంకా మళ్ళా ఉన్నాయి, ఇంకా ఇంకో 2 స్పిన్లు ఉన్నాయి, ఈ 2 స్పిన్లలో రావాలి. దానిపైన ఆగినాయి 2 సార్లు. అది నో ప్రాబ్లం, మనకి ఇచ్చిండు చాలు. ఒక గ్రీన్ అయినా వస్తుంది, అట్లీస్ట్ వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు, అంతే మనకంతే చాలు. చాలు చాలు చాలు, ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం. సో గైస్ ఫైనల్లీ చూసినారు కదా, సో మనోడ్ అకౌంట్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఎన్ని డైమండ్స్ అయితే ఉండేనో అన్నే డైమండ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటనంటే, నేను మొత్తం 4600 డైమండ్స్ ఖర్చు పెట్టి వాడికైతే గ్రీన్ పోకర్ MP40 అయితే నేను తీసిచ్చాను. సో ఫైనలీ అట్లీస్ట్ వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇక్కడ మీరు చూడండి, 5 ఎవల్యూషన్ స్టోన్స్ ప్లస్ 2 బ్లూ ప్రింట్స్ అంటే గ్రీన్ కలర్ది అయితే మనుడికి వచ్చేసింది. సో నాకు తెలిసి వాడు ఇంకా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ గైస్ నేను చెప్పాను కదా, సో ఎవరైతే విన్నర్ అయ్యారో వాళ్ళకి నేను చేసి చూపిస్తానని చెప్పేసి. సో ఒక నిమిషం ఆగండి, నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని నేను మీకు మీ ముంగట్నే టాపప్ చేసినట్టు కూడా చూపిస్తాను. ఓకే, సో గైస్ ఇక్కడ చూడండి, నేనైతే నా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినాను. సో నాకు ఓటీపీ వస్తుంది, జస్ట్ ఆ ఓటీపీ రాగానే ఇంకా నేను ఇక్కడ అమౌంట్ కొట్టేయంగానే ఇంకా అయిపోతుంది, ఇంకా ఓటీపీ కోసం వెయిటింగ్. సో ఓటీపీ అయితే వచ్చేసింది గైస్, నేను ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నేను
ओके ओटीपी వచ్చేసింది వెరిఫై కొట్టేసినాను సో ఇక్కడ చూడండి పేమెంట్ అయిపోతుంది థాంక్ యూ సో గైస్ మనడకైతే డైమండ్స్ అయితే వెళ్ళిపోయాయి సో ఇలాగే మీరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు చాలా ఈజీగా నేను చెప్పిన టార్గెట్స్ ని మీరు కంప్లీట్ చేయండి అండ్ ప్రతి డే మీకు గివ్ అవే ఉంటది ఒక్క రోజు అని కాదు సో మేబీ అందరూ గెలుచుకోవచ్చు అనుకుంటున్నాను ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు అయితే మీకు కూడా ఛాన్స్ వస్తుంది సో ఓకేనా ఇప్పుడైతే నేను వెళ్తున్నాను గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నేను చెప్పాను కదా 2300 లైక్స్ అయితే కొట్టేయండి కుదిరితే ఎక్కువ కొట్టేసేయండి ట్రై చేయండి సో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే టేక్ కేర్ టాటా బాయ్ లవ్ యు ఆల్.